అర్ధరాత్రి విశాఖలో విషాదం చోటు చేసుకుంది. మూడు అంతస్తుల భవనం కుప్పకూలి, ముగ్గురు మృతి చెందిన పరిస్థితి. ఐదుగురిని శిథిలాల కింద నుంచి తీసి రెస్క్యూ సిబ్బంది కేజీహెచ్కి తరలించి ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు, భవనం ఉన్నట్టుండి మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయిన పరిస్థితి. అర్ధరాత్రి 2 గంటలకి ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ బిల్డింగ్ కూలిపోయింది. ప్రస్తుతం 5 అయితే చికిత్స చెందుతున్నారు. అన్న చెల్లెలు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఓ బాలుడు బాలిక ఇద్దరు కూడా ఇక్కడే సంఘటనా స్థలంలోనే మృతి చెందడం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్నటువంటి క్షతగాత్రులను వెంటనే ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి వెంటనే చేరుకుని వారిని ప్రాణాలతో రక్షించి ఆసుపత్రి తరలించిన పరిస్థితి. వారు ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. పూర్తి స్థాయిలో ఈ భవనం నిర్మించి 40 ఏళ్ళు నడుస్తుంది. 40 ఏళ్ళు కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనం అకస్మాత్తుగా కూలిపోయిన పరిస్థితి. గడిచిన 3-4 రోజుల నుంచి విశాఖలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భవనం పూర్తిగా తడిచి నాని ఈ భవనం ఇలా శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో కూలిపోయినట్టుగా అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ సహాయక చర్యలు నిర్వహించినటువంటి లీడింగ్ ఫైర్మెన్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, ఏం జరిగిందని సమాచారం? మాకు 1:45 కాల్ వచ్చిందండి, రిస్క్యూ కాల్. మేము ఇక్కడికి 2:00 కల్లా వచ్చేసాం. వచ్చేసిన వెంటనే ఫస్ట్ మేము రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసేసరికల్లా ఈ ఇక్కడ ఒక పాప 10 నుంచి 12 సంవత్సరాలలోపు ఉంటుంది. ఆ పాప ఈ రాయ ఆ అమ్మాయి తలపైన ఉంది. అది కిద్దర ఇలాగ కాలు కనిపిస్తే వెంటనే ఆ రాయిని పైకి లేపి ఆ పాపను బయటికి తీసాం. అప్పటికి డాక్టర్ గారు వచ్చారు, ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ రిస్క్ ఆపరేషన్ చేసేసరికల్లా అక్కడ ఇంకో డెడ్ బాడీ, ఫస్ట్ హెడ్ కనబడింది. ఆ హెడ్ బాడీ కనబడేసరికల్లా ఆ హెడ్ అది తీసేసరికల్లా ఆ నడుము భాగంలోనే వాల్ ఒకటి పడిపోయింది. ఆ వాల్ కట్ చేసి అన్నీ తీసేసరికల్లా ఇప్పుడు 3:45 ఆ టైం అయింది సార్. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళు అక్కడ హాస్పిటల్ నుంచి మనకి ఇంటిమేన్ చేసి ఇక్కడ మా ఆఫీసర్లకి ఇంటిమేన్ చేసి ఇంకో అబ్బాయి ఉంటాడండి, ఆ అబ్బాయిని కూడా అక్కడే పడుకున్నారు అని చెప్పారండి. చెప్పేసరికల్ ఈ పార్ట్లోకి వచ్చాం. ఈ పార్ట్లోకి వచ్చేసి ఇటువైపు మేము చూసేసరికల్లా ఇక్కడ సెల్ ఫోన్ ఉందండి. సెల్ ఫోన్ ఉన్నది కాబట్టి ఈ సరౌండింగ్లోనే ఉంటారని చెప్పి ఎతికేసరికల్లా మళ్ళీ అక్కడ హోల్ పెట్టేసరికల్లా ఆ మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆ మంచం మీద పడుకొని ఉన్నారు. ఆ డెడ్ బాడీని కూడా ఇప్పుడు తీసేసరికల్లా 6:00 అయింది సార్. మొత్తం 3 డెడ్ బాడీలు తీసాం. ఈ బిల్డింగ్ బట్టి చూస్తుంటే ఈ బిల్డింగ్ తూర్పు నుంచి పశ్చిమ వైపు పడిందండి. పడడం వల్ల ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం 3 ఫ్లోర్లు. ఆ పైన ఉన్న వాళ్ళు 5 పీపుల్స్ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే అటువైపు తుల్లిపోవడం వల్ల వాళ్ళందరూ కిందకి దిగి వెళ్ళిపోయారు. మేము వచ్చేసరికల్లా ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా రక్షించండి అనేసరికల్లా ఆవిడ తీసేసరికి ఆవిడ కోలుకున్నారు సార్. ఆవిడ హాస్పిటల్ ఎంతమందిని ప్రాణాలతో రక్షించి ఆసుపత్రికి తరలించారు? 5 గురిని పంపించాం సార్. 3 చనిపోయారు సార్. 3 డెడ్ బాడీలు అయితే తీసాం సార్. ఓకే, అంటే ప్రధానంగా ఈ భవనం ఉన్నట్టుండి కూలిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఒక ప్రాథమిక ఓల్డ్ బిల్డింగ్ సార్. ఓల్డ్ బిల్డింగ్ వల్ల కూలిపోయిందని అధికారులు నిర్ధారిస్తున్నారు సార్. మొత్తం మీరు ఎన్ని సహాయక బృందాలు ఇందులో పాల్గొన్నాయి, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఆపరేషన్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఫస్ట్ మేము వచ్చేసరికల్లా మేము పోలీసులు సహాయక సర్కిల్ పెట్టాం. అది స్టార్ట్ అయ్యేసరికల్లా ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్లు వచ్చి టోటల్ కంప్లీట్ చేశారు సార్. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫైర్మెన్ సహాయక చర్యల్లో పాల్గొని మృతదేహాలను బయటికి తీసి ప్రాణాలతో రక్షించిన వారు క్షతగాత్రులను కూడా ప్రాణాలతో రక్షించడం జరిగింది. ఒకసారి విజువల్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే భవనం పెద్ద ఎత్తున ఒకేసారి కూలిపోయిన పరిస్థితి. కూలిపోయినప్పుడు ఈ భవనంలో 8 మంది ఉన్నట్టుగా ఆ 8 మందిలో 3 మృతి చెందారు. మేయర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీతో మాట్లాడుతూ ఇలాంటి భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఫైండ్అవుట్ చేసి వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ బిల్డింగ్లు ఖాళీ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇలాంటి భవనాలపై సీరియస్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఘటనలో 3 మృతి చెందినప్పటికీ 5 క్షతగాత్రులు కూడా ప్రస్తుతం కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారిలో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు, తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. వీడి జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి.